ఈరోజు మనం డ్రెస్ టాప్ విత్ లైనింగ్ తో ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దాము దానికన్నా ముందు ఫస్ట్ టైం నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రంట్ పార్ట్ फ्रंट पार्टी लाइनिंग फर्स्ट फ्रंट पार्टी लाइनिंग एला कल कुटा चूदा दी मन मुंदर दी डाट्स कटेकोवाली सेंटर कदा सेंटर पाइंट दन मार्क कटेकोवाली मन की शोल्डर वे रू मुफ उ रू मुफ दर मन कटेकोवाली इलागे लाइनिंग चुस्काली इला डाट्स कदा रिटी కలిపి పట్టుకొని మనం ఫస్ట్ ఈ లైనింగ్ జారిపోకుండా ఉండడానికి ఈ స్ట్రైట్ గా ఒక లైన్ కుట్టేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ ఇప్పుడే గనక లైనింగ్ ది కుడుతూ ఉండే గనక ముందు ఈ సెంటర్ చూసుకొని స్కేల్ తో డైరెక్ట్ గా ఒక మార్క్ చేసుకోండి గీత గీసుకొని ఆ గీత మీదే కుట్టుకుంటూ రావచ్చు లేదంటే కుట్టగలమో పర్లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా కుట్టేసుకోవచ్చు ఇలా సెంటర్ లో పెట్టుకొని మనం ఇలా లూజ్ కుట్టు ఇలా లూజ్ గా మార్చుకొని లూజ్ కుట్టు వేసామంటే మనం మొత్తం కుట్టేసిన తర్వాత దీన్ని ఇప్పేసుకోవచ్చు ఇలా సెంటర్ లో చిన్నగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా మధ్యలో మనం వేయటం వల్ల అటు దట్టు ఇటు దిట్టే ఉంటుంది అవతల క్లాత్ ఇటు వైపుకి ఇటు అవతలకి జరిగిపోయి మనకి కుట్టుకునేటప్పుడు తేడాలు వస్తాయి అలా ఏం లేకుండా ఈ మధ్యలో వేయటం వల్ల మనకి చక్కగా క్లాత్ కరెక్ట్ గా సెట్ అయి ఉంటుంది ఈ లైనింగ్ కి అతుకు వేసేటప్పుడు మనం లూజ్ కుట్టే వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకోవాలి
సెంటర్ పాయింట్ దీని సెంటర్ పాయింట్ రెండు కలిపి ఒక దగ్గర పెట్టి ఈ రెండింటిని ముందర అటు ఇటు నెక్కి జరిగిపోకుండా స్ట్రైట్ గా లైన్ వేసి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని మీదే మనం కుట్టుకోవాలి మన నెక్ ఎలా కావాలంటే ఎలా డ్రా చేసుకున్నాం కదా దాని మీద చిన్నగా జరుపుకుంటూ కుట్టుకోవాలి కాటన్ అయితే ఎలానే ఉంటుంది కానీ ఇది స్పాంజ్ లా ఉంది జారిపోతుంది నిదానంగా ఆ షేప్ మారకుండా కుట్టుకోవాలి రెండో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టామో దీని పక్కన ఒక పావు వంతు ఖర్చుని వదులుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ నెక్ షేప్ లో మనం కుట్టిన దానిపైన ఒక పావు వంతు కార్నర్స్ దగ్గర కర్వ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి వెనక్కి తిప్పుకున్నప్పుడు తేలిగ్గా తిరుగుతుంది ఈ కార్నర్స్ మొత్తం ఇలా కట్టింగ్ ఇచ్చుకోవాలి కటింగ్ ఇచ్చేటప్పుడు ఆ కుట్టు ఇదవ్వకుండా జాగ్రత్తగా కొంచెం కట్ చేసుకోవాలి తర్వాత ఈ నెక్కని ఇలా తిరగేసి పైన కుట్టుకోవాలి కుట్టేసుకోవాలి ఇలాంటి చోట మనకి షేప్ కరెక్ట్గా రావడానికి మనం ఒక సూది పెట్టి కానీ ఇలా ఏదన్నా పెట్టి తిప్పుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ కుట్టుకున్నాక మనకు కావాలంటే ఇట్లా లేసేమన్నా వేసుకోవచ్చు
బ్యాక్ సైడ్ కూడా కుట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పైకు జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ ని కలుపుకోవాలి చేతికి ఇలా అంచు కుట్టేసుకొని చివర్లో దాన్ని మధ్యలోకి ఇట్లా సెంటర్ లోకి పెట్టుకొని ఇక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి మనము బుట్ట చేతులు కుడుతున్నాం కదా ఇక్కడికి మనం ఒక డాట్ పెట్టుకున్నాక ఈ డాట్ వచ్చే వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ కట్టింగ్ నేను ముందర వీడియోలో చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఇలా రెండు పక్కల కూడా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇంకేది స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి అక్కడ వరకు ఐదు వచ్చేసింది కదా మనం డాట్ పెట్టుకున్నది అలాగే రెండు పక్కల కూడా కుట్టుకోవాలి పైన ఇటు వైపు పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ అడుగు వైపు దానికి పైన పెట్టిన దానికి రివర్స్ లో పెట్టుకోవాలి ఇలా పెట్టాలి అప్పుడు బుట్ట మనకి చక్కగా వస్తుంది ఇలా పైన ఇటు పక్కకి పెట్టాము ఇప్పుడు ఇటు పక్కకి పెడుతున్నాము ఇలా చివర్దాకా వేసుకున్నాక అడుగున లేస్ గాని ఏమైనా మనం వేసుకోవచ్చు ఇలా అడుగున ఇట్లా కుట్టుకోవటం అయిపోయిన తర్వాత దీనికి ఇలాంటి లేస్ ఏమన్నా ఉంటే తీసుకొని వేసుకోవాలి ఇది ఈ డ్రెస్ హ్యాండ్స్ కి ఇచ్చిన లేసేను అది నేను తీసేసి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికే వేస్తున్నాను కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈ నడుము డాట్స్ ని గుర్తు పెట్టుకున్నది ఇలా పట్టుకొని కుట్టుకోవాలి ఇది ఒక పావు ఇంచు ఉంటే చాలు అడుగున సన్నగా ఇట్లా తీసుకొచ్చి మధ్యలో కొంచెం పావు ఇంచు చేరట్టు చేసి ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ సన్నగా తీసుకురావాలి అలాగే ఫ్రంట్ వైపు కూడా వేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి 6 హ్యాండ్ లూజ్ ఈ 6 దగ్గర నుంచి మనం రెండుని కలిపేసుకొని కుట్టేసుకోవాలి ఈ జాయింట్ లో వేసుకోవాలి ఇక్కడి నుంచి 1 ఇంచ్ మనం స్ట్రైట్ గా వేసుకొని ఇక్కడి నుంచి క్రాస్ తిప్పుకోవాలి
ఇలా కొంచెం స్ట్రైట్ గా వేసుకోవడం వల్ల మనకి చెస్ట్ దగ్గర పట్టేయకుండా బాగుంటుంది इकड़की तग्गिंचुकोनी मन अब मल्ल डाट्स वेसुकोवाल कदा दी मल्ल रेंडो कुट्टेसुकोनी डाट्स की चूडंडी इक मन टिक पेट्टुकुन्नाम कदा दी इलासारी मड़ी इंतवरकु वेसुकुन्नामु इक्कड एंतैते मन की मिगिलुंदो मिगिलिन दान्नि मन मडुचुकोवाली इट्ला డాట్స్ సన్నగా వస్తేనే బాగుంటుందండి లావుగా కన్నా ఇలా పెట్టి ఈ క్లాత్ ని ఇట్లా తిప్పేసుకొని ఇలా డబుల్ గా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టేసుకోవాలి దీన్ని మళ్ళీ మనం తిప్పుకొని పైకి వేసుకోవాలి దాకా తాంగని ఈ సూదిని దీంట్లోకి గుచ్చేసి దీన్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత క్లాత్ ని ఇట్లా తిప్పుకోవాలి मन लैन वेसकने मध्य कुटेकना कदा कुट मत मनमेवाली ड्रस् रेडी अभी दीनमीदा डाउट्स कामेंट सैक्शन कामेंटी नीन अंदर की आंसर्स इस्ता थैंक यू।